ఇప్పుడు తాజాగా ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దీని మీద అలాగే ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం పేరు అవినాష్ యాదవ్ ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో మనకు అది అందులో ఉన్న ఎన్ని అయితే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో కానీ ఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఏమి ఉన్నాయో కానీ అందులో స్పష్టత ఉండాలి ఖచ్చితంగా ఎన్ని భర్తీ అయినాయి ఎన్ని కాలేదు అది ఒక క్లారిటీ అనేది ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఉంటే మాకు కూడా సంతోషమే అది ఏదో మామూలుగా ఏదో ఇవ్వాలి అన్నట్టు ఇవ్వాలి సబ్మిట్ ఇవ్వాలన్నట్టు సబ్మిట్ ఇవ్వాలి చేస్తే మాత్రం మాకు ఇబ్బందికరం ఇందులో ఎటువంటి అభిప్రాయం ఇటువంటి ఏం డౌట్ లేదు ఇంకోటి మేము ఎవరైతే తో సఫర్ అవుతున్నాయి యువత ఎవరైతే ఉన్నారో డివిజన్ గా కాన్స్టిట్యున్సీ వైడ్ అందరినీ మేము కలుపుకుంటూ వెళ్తాం పార్టీతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వెళ్ళి మేము దీన్ని ఒక పెద్ద మహా ఉద్యోగంగా మారుస్తామని కూడా మేము ఈరోజు ఇలా మేము మీకు మీ ముందు చెప్పు చెప్ప చెప్పదలుచుకుంటున్నాను అండ్ తాజాగా జియో ఫార్టీ సిక్స్ ని రద్దు చేయాలంటూ కొంతమంది నిరసన వ్యక్తం చేశారు అలాగే గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి వన్ ఇస్ టూ ఫిఫ్టీ అయితే ఇబ్బంది అవుతుందండి అంటే వీళ్లకు ఏ విధమైన సహకారం అందించబోతున్నారు ఈ ఇవైతే ఈ గవర్నమెంట్ జాబ్ ప్లేస్మెంట్స్ గురించి మనం ఎప్పుడైతే గ్రూప్ వన్ గ్రూప్ ఎగ్జామ్స్ గురించి అయితే మనము అప్పుడు ఎప్పటి నుంచో ఈ నిరసన తెలుస్తుందో అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు వాళ్ళ తరఫున అయితే మా మాకు స్టూడెంట్స్ తరఫున కూడా అయితే రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరైనా ఇప్పుడు మాట్లా అసెంబ్లీలో చెప్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళడం అశోక్ నగర్ అని ఒకటే కాదు అన్ఎంప్లాయ్మెంట్కు బాధపడుతున్న చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి చాలా కాన్స్ట్యూస్లో ప్రజలు యువత కానీ ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ లేక ఈ గంజాయి మత్తుకి మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్లకి గురవుతున్నారు చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి మా సొంత సోదరులనే ఉన్నది ఈ కాన్స్టిట్యెన్సీ ఉప్పల కాన్స్టిట్యెన్సీలో సో మీరు అతి త్వరగా ఏదైనా ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు ప్రైవేట్ జాబ్స్ కూడా మెగా మేలా జాబ్ జాబ్ ఆఫర్లు కానీ మన ఎవరైతే రెస్పాన్స్ రెస్పెక్టివ్ ఎవరైతే సీఎం గారు ఉన్నారో వాళ్ళు తదితర డిపార్ట్మెంట్ తెలిసిన డిపార్ట్మెంట్లకు కానీ ప్రైవేట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ రిఫర్ చేసి లోకల్ వైజ్ ప్రతి నియోజకవర్గాన్ని ఇట్లా డెవలప్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లా తీసుకోవడం వల్ల ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు ఉద్యోగం పొంది కొంచెం ఈ బానిస తాగుడు మద్యం ఈ ఏమంటారు ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నారో వాటన్నిటి కూడా కూడా దూరమై మంచి సహజీనం గడిపి మంచి మంచిగా ఉంటారు రేపు భారత పౌరులుగా మంచిగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేపట్టి మంచిగా ఉంటారని నా బా మన భావిస్తున్నాను అండ్ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అలాగే శాంతి భద్రతల విషయానికి వస్తే దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఇంకా పో ఇంకా చెప్పేది ఏం లేదు కొత్తగా పాత పాత రోజులు మళ్ళీ వచ్చినాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ రావాలి అన్నట్టు అన్నారు ప్రజలు కూడా ఆ రోజులు తెచ్చుకున్నారు కొని తెచ్చుకున్నట్టే ఉంది ఇప్పుడు ఇది అది మనం చేసుకున్నదే కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది మనం అపోజ్ చేసే కొంతమంది ఉన్నాం మంచి అయినా చేయడైనా దాని గురించి మాట్లాడేటోళ్ళు ఉంటాం దానికి ఏ విషయం ఏదైనా కానీ ఖచ్చితంగా చర్చ చేస్తాం ఈ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా కానీ ఫర్దర్గా దాన్ని మాట్లాడడానికి అని చెప్పి భావిస్తా అంటున్నాం